మాత్రమే తెలుసు సో ఐల్ టాక్ ఇన్ ఇంగ్లీష్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ ఫర్ అవర్ ట్రైలర్ అండ్ సాంగ్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రెసెంట్ మీడియా ఫర్ దట్ I already told you that it has become the Tamil movie was a massive hit and we would like to see the same in Telugu as well and this movie releasing in the holy day it's a very happy coincidence because if you don't get colors just come to the theaters you'll see all the colors on the screen and thanks to our cinematographer Ballu for that and about the sounds what he talked about I stopped watching all those videos now because if I ever get tempted I have this movie in all my computers so I'll just watch this movie generally munduga ee cinema kosam cheppalante satyam rayeshannaku thanks cheppali endukante idi tamil nadu lo pedda hit ayindi first time ilanti cinema akkada pedda godovalainai చాలా పెద్ద హిట్ అయింది డైరెక్టర్ గారికి చాలా పెద్ద పేరు వచ్చింది అలాంటి సినిమా ఇక్కడ చేస్తున్నా అన్నప్పుడు సత్యన్ రాజేష్ అన్న నా పేరు సజెస్ట్ చేశాడంట తాగుబోతు రమేష్ బాగా చేస్తాడు ఒకసారి చూడండి అని అంటే నాకున్న ఇమేజ్ కొంచెం తాగుబోతు క్యారెక్టర్లు వేస్తారు కదా వేరే క్యారెక్టర్ ఇవ్వాలంటే కొంచెం ఆలోచిస్తారు అలాంటిది నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు మనకు ఎప్పుడన్నా ఓ డబ్బింగ్ సినిమాలో వేషం పడితే అక్కడ ఆల్రెడీ వాళ్ళు బాగా చేసి ఉంటారు ఆ క్యారెక్టర్ ఫస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా ట్రై చేశా నన్ను పెట్టుకున్నందుకు బాగా చేశానని అనుకున్నా అయితే అది డబ్బింగ్ టైంలో నేను బాగా చేశానని నాకు ఇంకా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నన్ క్యారెక్టర్ ఎంట్రీ ఉంటుంది మాది నన్ దానికోసం రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి లేడీ వాయిస్ చెప్పేటోని ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ మామూలు డబ్బింగ్ చెప్పేటోని అంటే హేమంత్ అన్నట్టు నేను ఇప్పటివరకు 200 సినిమాలు చేసుంటా ఏ సినిమాకు ఇంత కష్టపడలేదు ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే మళ్ళీ దీంతో మళ్ళీ బ్రేక్ వస్తుందేమో కొంచెం కొత్తగా ఆలోచిస్తారేమో అని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డా థ్యాంక్ యూ సార్ సంతోష్ సార్ నన్ను నమ్మి ఇంత మంచి వేషం ఇచ్చారు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సంతోష్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ తెలుగు యాజ్ దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్ ఇన్ తెలుగు అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ హూ వర్క్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ బికాస్ వి షాట్ దిస్ ఫిల్మ్ ఇన్ ఓన్లీ 19 డేస్ అండ్ that's it strictly this movie is only for strictly 18 and plus please don't go with the family idi pure adult movie daichesi family telladu tarava tittukovadu endukante clear ga trailer ga nenu cheptunna adi cinema first time telugu lone ilanti cinema chesaru cinema chesinam chaala bagam chesam cheppadu rotten gaani maa friend santosh direct chesaru ee movie ni సంతోష్ బేసిక్గా నాకు చాలా బాగా తెలుసు తను నాకు పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకరోజు కూడా వేరే టాపిక్స్ మాట్లాడు వీ ఆల్వేస్ టాక్ అబౌట్ మూవీ హీ ఆల్వేస్ టాక్ అబౌట్ మూవీ 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 ఈ సినిమా ఆ సినిమా ఆ లైన్ అలా మాట్లాడతారు చాలా ఫోకస్డ్ సో సంతోష్ ఆల్ ది బెస్ట్ సంతోష్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అక్కడ ఇక్కడ ఈ సినిమా అక్కడ పెద్ద హిట్ అయితే దీన్ని రీమేక్ ఇంకా వేరే సినిమా చేస్తున్నాడు ఇది సరదాగా చాలా ఫాస్ట్గా రీమేక్ చేసి అనుకునే విధంగా అంతే ఫన్ వచ్చింది అంటే ఇది పేరుకి అడల్ట్ మూవీ కానీ మొత్తం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఈ సినిమాలో నాకు డిఫరెంట్ రోల్ చాలా ఫన్ అది కూడా ఎంజాయ్ చేస్తారు అది చెప్తే బాగోదు అది ఇంకా హీరో అదిత్ ఈ సినిమాలో మిగతా సినిమాలు కూడా చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు సినిమాలో హీరోయిన్ చంద్ర కూడా బాగా ఉన్నది చాలా సినిమా చాలా బాగుంటుంది మీరు అదే చెప్తున్నాను హీరోలు అనబాయి హీరో అనేసాను ఈ సినిమా ప్రదీప్ కూడా బాగుంటాడు సినిమాలో ప్రదీప్ కూడా బాగా చేశాడు సినిమాలో సారీ హేమంత్ కూడా బాగా చేశాడు సినిమాలో హేమంత్ కూడా బాగా నిజంగా చెప్పాలంటే సినిమాలో హేమంత్ త్రూ అవుట్ చేశాడు మూవీలో హీరో వన్ ఆఫ్ ద హీరో అదిత్కి హేమంత్కి చాలా బాగా మ్యాచ్ డబ్బింగ్ చేసినప్పుడు ఇద్దరు చాలా బాగా టైమింగ్ ఇద్దరు చాలా బాగా సెట్ అయ్యారు ఇద్దరు లుక్స్ కానీ అందంగా చాలా బాగుంది సినిమా వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ అవర్ ఫిల్మ్ చీకటి గదిలో చిత్త కోటుడు రిలీజెస్ ఆన్ 21st of March దట్ ఈస్ ఆన్ హోలీ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు వాచ్ అవర్ ఫిల్మ్ సపోర్టర్స్ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ అవర్ గ్రేట్ సినిమాటోగ్రాఫర్ బల్లు సర్ ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్ త్రూ అవుట్ ద ఫిల్మ్ అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ ఎక్కడ ముందు కలిసిన ఏంటి సార్ సంవత్సరానికి ఒక సినిమా తీస్తారు 2 నెలలకు ఒక సినిమా తీస్తారు అన్నారు రెగ్యులర్గా తీస్తేనేమో ఏంటి ఇట్లా తీస్తున్నారని దడుచుకుంటున్నారు లాస్ట్ 24 కేసెస్లో కలిసాం నాకు
చాలా సపోర్ట్ ఇచ్చారు. లాట్ ఆఫ్ పీపుల్ రీచ్డ్ అవుట్ టు మీ. అట్ లాస్ట్ ఎన్నేళ్ళ తర్వాత, యాక్చువల్లీ ఈ సంవత్సరం కథ సినిమా వచ్చి 10 ఏళ్ళు అవుతుంది, అడిగారు ఎందుకు ఇట్లా సినిమా చేస్తున్నారు అంటే, మేము యాక్చువల్లీ ఎటువంటి ఫ్యామిలీ నుంచి లేవు కదా, మాకు ఇప్పుడు ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి, రికార్డులు రివార్డులు అట్లాంటివి ఏం లేవు, వీఆర్ ప్యూర్ ఆర్టిస్ట్. అండ్ ఎవరు చేయలేని స్క్రిప్ట్లు మనం చేయాలనుకున్నాం, ఇండస్ట్రీలో ఎవరు చేయడానికి భయపడిన స్క్రిప్ట్ ఒకటి, కానీ నాకు చాలా నచ్చిన స్క్రిప్ట్. చూసినప్పుడైతే నేను పడి నవ్వాను. ఎవరండి ఇంటర్లో, టెన్త్ కాలేజ్లో పక్కెళ్ళి ఫ్రెండ్స్ అందరూ, మేము అసలు నాన్ వెజ్ జోకులు మాట్లాడుకోలేదంటే మీరు అంత అబద్ధమో మీకే తెలుసు. సో అట్లాంటి ఒక వెరీ క్వర్కీ ఫిల్మ్ అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. 60-70% ఆఫ్ ద టార్గెట్ ఆడియన్స్ లైక్ ఇట్. మేము చెప్పినట్టు ఇట్స్ నాట్ ఫర్ ఫ్యామిలీస్, 18+ వాళ్ళకి కాదు అని. ఒక సినిమాకి ట్రైలర్ టైటిల్ ఎలా ఉండాలి అంటే, టైటిల్ వినగానే సినిమాలో ఏముంది అనేది తెలియాలి. పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ చేశారు. సో ఐ థింక్ సినిమాలో ఏముంది అన్నది చాలా క్లియర్గా చెప్పేసాం. నాకు నచ్చింది ఏంటంటే, ఏ సార్ ఏంటి 24 కేసెస్ సార్ ఏంటి గరుడువే కానీ, కానీ చీకటి గదిలో చిత్త గొడ్డుని చెప్పినప్పుడు కూడా రెండోసారి అడుగుతున్నారు, కానీ నవ్వుతూ అడుగుతున్నారు ఏంటి ఏంటి చీకటి గదిలో. సో సినిమా అనే ఒక పెద్ద చీకటి గదిలో చిత్త కొట్టబోతుంది ఈ సినిమా అన్నది మా నమ్మకం. ఎప్పుడూ మీరు సపోర్ట్ చేశారు, మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ మీ ముందు ఉన్నాం. ఇంత వాడినయ్యాను, ఇంకా ముందుకెళ్ళాలి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి సినిమాలు, లాస్ట్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, మా క్రూ గురించి. నా ఫాస్టెస్ట్ సినిమా యాక్చువల్లీ, నేను మినిమం 100 కొట్టే బ్యాట్స్మెన్ అనమాట. మాది ప్రతి సినిమా మినిమం 100 రోజులు తీస్తారు. నేను చేసిన 70% సినిమాలు 100 రోజులు దాటాయి షూటింగ్లో. ఈ సినిమా మొత్తం 18 రోజులు తీశారు మా డైరెక్టర్ గారు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్కి ఉన్న పరిస్థితుల్లో 18-19 డేస్లో ఒక సినిమా తీసి ఇట్లాంటి ఒక క్వాలిటీతో ప్రోడక్ట్, నాకు ఒంట్లో బాగాలినప్పుడు కూడా లక్కెళ్ళి తీసేసే షూటింగ్ చేయించారనమాట మా డైరెక్టర్ గారు. సో ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ మై టీమ్, మై సినిమాటోగ్రాఫర్ బల్లు, వితౌట్ హూమ్ దిస్ వుడెంట్ బి పాసిబుల్. వాళ్ళిద్దరికి యాక్చువల్లీ బహుడు పెళ్ళం అంత సింక్ అనమాట. ఈయన అనుకునే ముందు ఆయన షార్ట్ పెట్టేస్తాడు. 18 డేస్లో తీయాలి అంటే దానికి చాలా పెద్ద సపోర్ట్ షుడ్ బి ఫ్రమ్ ద డిఓపి, సో కెమెరామెన్ గారి గారికి, అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్. మీరు పాటలు వినుంటారు మంచి పెప్పిగా, అండ్ ఎస్పెషలీ ఈ సినిమాకి ఆయన చెప్పినట్టు ఆర్ఆర్ చాలా కష్టం. అసలే ఆర్టిస్టులు ఒక 5 6 ఆర్టిస్టులు మాట్లాడుతున్నారు, పంచులు పడుతున్నాయి, ఎక్కడ మధ్యలో మ్యూజిక్ ఇవ్వాలి, ఎక్కడ ఎఫెక్ట్ ఇవ్వాలి, చాలా బాగా చేశారు. అండ్ ఆయన చెప్పినట్టు ముందు బాగా వీడియోలు చేశారు. నౌ ఎవ్రీ వీడియోస్ బ్యాండ్ సార్, అవర్ ఫిల్మ్ ఇస్ ఓన్లీ అవైలబుల్, గవర్నమెంట్ ఇస్ బ్యాండ్ అదర్ వీడియోస్. సో అలా ఇంకా మా ప్రొడ్యూసర్ మదన్ గారు ఇక్కడ పేమెంట్ మొత్తం ఫినిష్ చేయాలి. థ్యాంక్ యూ సార్, ఇంత తొందరగా ఫాస్ట్గా చేయాలంటే దానికి కారణం ఆయన. అండ్ మా ఒక్కసారి అన్న, నాకు ఒక్కసారి ఆ వాయిస్లో మాట్లాడి చూపించు ఒక డైలాగు. అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి రావాలి, వెళ్ళిపోతారులే కానీ చాలెక్కి చేశారు ఒక డైలాగు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే చూసిరా, చాలా తేడా ఉంటుంది. ఏంటి తేడా అంటే, కొంచెం తేడా సినిమా. అండ్ రాజేష్ అన్న, చాలామంది మా హీరోయిన్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా డైరెక్టర్ గారు, ఐ వుడ్ రియలీ లైక్ టు థ్యాంక్ హిమ్. హీ వాజ్ టఫ్ టాస్క్ మాస్టర్. ఒక డబ్బులు వచ్చే ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే ఏంటి, ఒక మనోరంజన్ కదా. మనం చూసినప్పుడు చూసిన వాడికి ఏదో రావాలి. హీ షుడ్ తన లైఫ్లో ఉన్న బాధలు కానీ కష్టాలు కానీ తన విషయాలు మర్చిపోయి ఇంకో వరల్డ్కి తీసుకెళ్లేది. దాన్ని చాలా బాగా తీశారు. ఏ జానర్ ఏంటి అన్నది పక్కన పెట్టి చూస్తే ఒక అద్భుతమైన సినిమా నవ్వుకోవడానికి. ఫ్యామిలీస్ దయచేసి వెళ్ళొద్దు. మీరు యూత్గా ఫీల్ అవుతున్నారంటే ష్యూర్గా వెళ్ళి చూడొచ్చు, బట్ ఇట్స్ స్పెషలీ ఫర్ యూత్. ఇట్స్ డెడికేషన్ టు ఆల్ ద సింగిల్ బాయ్స్ అవుట్ దేర్. మీమ్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు ఎప్పుడన్నా సినిమా రిలీజ్ అవుతుందని. హోలీ రోజు మార్చ్ 24 ఫుల్ కలర్స్ వచ్చేస్తుంది చీకటి గదిలో, తప్పకుండా చూడండి. మార్చ్ 21 రోజు హోలీ రోజు రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ హస్ ఇంక్రీస్డ్ కీపింగ్ తెలుగు ఆడియన్స్ ఇన్ మైండ్, బికాస్ తెలుగు ఆడియన్స్ వెన్ ఇట్స్ అ గుడ్ ఎంటర్టైనింగ్ మూవీ హెస్ ఆల్వేస్ వెల్కమ్ ద మూవీ బెటర్ దాన్ తమిళ్ ఆడియన్స్. సో చాలా ఎఫర్ట్స్ ఫ్రమ్ ద ఎంటైర్ టీమ్ అండ్ ఫ్రమ్ ద కాస్ట్ అండ్ క్రూ. ఎవ్రీ ఆర్టిస్ట్ వేర్ లైక్ వెరీ కోఆపరేటివ్, బికాస్ ఒక మూవీ 17 డేస్ ఫినిష్ చేయాలి అంటే ఒక ఆర్టిస్ట్ కోఆపరేషన్, టెక్నీషియన్స్ కోఆపరేషన్, అందరూ కోఆపరేట్ చేసి అప్పుడే ఇట్ ఇస్ పాసిబుల్. సో వితౌట్ ఆల్ యువర్ కోఆపరేషన్స్ ఐ డోంట్ థింక్ దిస్ మూవీ వుడ్ హావ్ బీన్ పాసిబుల్ ఇన్ 17 డేస్. ఫస్ట్, ఇది ఒక అడల్ట్ హారర్ కామెడీ, 18 అండ్ అబౌ ఓన్లీ గో అండ్ సీ ద మూవీ, బికాస్ ఫ్యామిలీస్ డోంట్ గో వాచ్ ద మూవీ అండ్ కమ్ అండ్ స్కోల్డ్ మీ, స్కోల్డ్ ద టీమ్, బికాస్ వీ వెరీ క్లియర్లీ ప్రమోటింగ్ ద మూవీ యాజ్ 18 అండ్ అబౌ. సో ప్రెస్ అండ్ మీడియా, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ఇది 18 అండ్ అబౌ, ఎనీ మీ ఆర్టికల్స్, మీ వాట్ ఎవర్ యు గోనా పోస్ట్, ప్లీజ్ మెన్షన్ దట్.
And secondly, sneak peek, you saw the sneak peek, right? So this is 10% of the movie. So idi inka 90% undi movie lo. So this is the kind of entertainment you will see in this movie. So this Holi, March 21st, everybody will celebrate Holi with colors. I think we are going to celebrate theaters with whitewash. So yeah, so go and watch the movie in theaters on March 21st. I am sure definitely it will entertain you guys. So thank you. So please see to that this movie is reaching everybody, because I always believe press and media is the only thing which will take the movie to the next level. So thank you.